ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డులు సై అంటే సై అంటూ సవాళ్లు రువ్వుకుంటున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దిక్కార స్వరాలు వినిపిస్తున్నారు దీంతో గురజాలలో పల్నాడు పుంజుల రాజకీయ రణం ఆసక్తిగా మారింది విషయంలోకి వెళితే టీడీపీ తరఫున పంతొమ్మిది వందల తొంభైల నుంచి ఎరపతి శ్రీనివాసరావు ఇక్కడ చక్రం దిప్పుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆయన ఇక్కడ టీడీపీ జెండా పాతారు తనను తాను నిలదొక్కుంటూ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో వరుస విజయాలు దక్కించుకున్నారు నిజానికి రెండు వేల తొమ్మిదిలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హవా రాష్ట్ర వ్యాప్తంగా సాగినా గురజాలంలో మాత్రం ఎరపతినేని విజయం సాధించి రికార్డు సృష్టించారు గత ఏడాది ఎన్నికల్లో సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి తెర మీదకు వచ్చిన కాసు రెడ్డి ఇక్కడ తొలిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతారు వాస్తవానికి ఈయన స్థానికేతరుడు అయితే జగన్ సునామి ఆయనకు కలిసి వచ్చి గెలుపుగురం ఎక్కారు అయితే ఇద్దరు నేతల మధ్య రాజకీయ వివాదాలు కాకరేపుతున్నాయి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఏడాదిన్నర అయింది దీంతో సహజంగానే నియోజకవర్గం అభివృద్ధిపై చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే అటు పదేళ్ల పాటు వరుసగా ఇక్కడ ఎమ్మెల్యే అయిన ఎరపతనేని శ్రీనివాసరావుకి ప్రస్తుతం ఏడాదిన్నర పూర్తి చేసుకున్న కాసు రెడ్డికి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఏడాదిన్నర అయింది నువ్వు ఏం అభివృద్ధి చేశావో చెప్పు అంటూ ఎరపతి శ్రీనివాసరావు ప్రశ్న సంధిస్తే మీరు పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చేసింది ఏంటో చెప్పండి అంటూ కాసు ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు అంతేకాదు సహజ ధోరణికి భిన్నంగా ఇద్దరు నేతలు టీవీ డిబేట్లలో పాల్గొనడం మరింతగా రాజకీయాలను వేడెక్కిస్తోంది ఈ ఏడాదిన్నరలో మా పార్టీ సానుభూతి పనులపై దాడులు చేసి ముగ్గురిని హత్య చేశారు ఇంతకన్నా మీ హత్య రాజకీయాలకు పరాకాష్ ఇంకేముంటుంది అని ఎరపతినేని అంటే మీ వాళ్ళు మా వాళ్లపై దాడులు చేశారు సో మీవే హత్య రాజకీయాలు అంటూ కాసు ప్రతి విమర్శ చేశారు పల్నాడుకు ఏమైనా చేయాలంటే నేనే చేయాలి నిరంతరం నా వైపే ప్రజలు ఉన్నారు అని ఎరపతినేని ప్రకటిస్తే అందుకే మిమ్మల్ని చిత్తుగా ఓడించి మాకు అవకాశం ఇచ్చారు అని ప్రతి విమర్శతో కాసు దాడి చేశారు కీలకమైన అభివృద్ధి విషయంలో తాను మాత్రమే గురజాలను అభివృద్ధి చేస్తానని ఎరపతి శ్రీనివాసరావు చెప్పుకుంటే తాము కూడా అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని కాసు చెప్పుకొచ్చారు ఇక అవినీతి అక్రమాల విషయంలో కాసు సీనియర్లను మించిపోయారంటూ యతనే వ్యంగ్యహస్త్రాలు సంధించగా అందుకే మీపై సిబిఐ కేసులు ఉన్నాయంటూ కాసు ప్రతిదాడి చేశారు ఇలా మొత్తంగా ఇద్దరు నేతల మధ్య కూడా భారీ ఎత్తున మాటల తోటాలు సవాళ్లు ప్రతి సవాళ్లు ఓ రేంజ్లో సాగాయి అయితే స్థానిక ప్రజలు మాత్రం సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలు ప్రతి విమర్శలను కోరుకోకపోవడం గమనార్హం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ప్రజానాడిని పట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు మరి ఎరపతినేని శ్రీనివాసరావు కాసు మహేష్లు ఏం చేస్తారో చూడాలి